కరోనా నివారణ చర్యలు పాటిస్తూ సమాజ ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలని తూర్పు గోదావరి జిల్లా రంగంపేట ఎస్ఐ సుధాకర్ సూచించారు. రంగంపేట శ్రీ సాయినగర్లో కొలువై ఉన్న శ్రీ వీరభద్ర స్వామి వారి 35వ వార్షికోత్సవ సభకు ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొని మాట్లాడారు. బాల్యం నుంచి ఆధ్యాత్మికంగా సంస్కృతి సాంప్రదాయాలు బాలబాలికలు పాటించే విధంగా తల్లిదండ్రులు చైతన్యవంతులు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బలిరెడ్డి లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రతి ఏటా వార్షికోత్సవం నిర్వహించడం అన్నదానం చేయటంలో ఆలయ కమిటీ కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. జూనియర్స్ విభాగంలో ఎం అమృత, డి రోహిత్, కే వర్షిత, సీనియర్ విభాగంలో వై సుజీ, బి అమ్మాజీ, పి జయశ్రీ, ప్రోత్సాహక బహుమతులు వై తేజశ్రీ, కె శ్రావంతి, జి లక్ష్మి, టి సుధాలక్ష్మి తొలసీలు అందుకున్నారు. ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. ఈ వీరభద్ర స్వామి వార్షికోత్సవం సందర్భంగా ఈ యొక్క ముగ్గుల పోటీని ఏర్పాటు చేసిన కమిటీ వారిని నేను అభినందిస్తున్నాను. త్రిమూర్తులు ఇప్పుడు మాకు చెప్తా ఉంటాడు ఆయన, ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా చేస్తూ ఉండేది. మా వీధిలో అంతా కూడా కుల మతాలకు అతీతంగా ఈ యొక్క సంబరాలు మేము చేసుకుంటాం. చక్కగా ఒకసారి మీరు రావాలని చాలా కాలం నుంచి మాకు చెప్పడం జరిగింది.